జగన్మోహన్ రెడ్డి మరీ అంత తక్కువ సీట్ల 11 సీట్లు ఏం కారణం ఏంటది? ఎందుకు అంత అంటే ఇందులో రెండు ఉన్నాయండి. జనంగా ఒక వేవ్ అది ఉన్నప్పుడు ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఓటింగ్ ప్యాటర్న్. ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు, ఒక తెలంగాణ కాదు, ఇండియా ఉన్న లక్షణం అది. ఇందిరాగాంధీ అప్పుడు గెలిచింది అంటే 80s అప్పుడు ఒక 350 పార్లమెంట్ సీట్లతో గెలిచింది. అలాగే అది మొత్తం ఇండియా అంతా వేవ్ అలా ఉంటుంది. అలా ఇంత మొన్న 5 ఏళ్ల క్రితమే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచాడు కదా, వేవ్ రివర్స్ అయింది. ఇప్పుడు దానికి బోల్డ్ ఒక కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అయితే జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు, పరాజయము అని అనడానికి కూడా లేదు. ఎందుకంటే సీట్లు తక్కువ రావచ్చు, కానీ ఓట్ల పర్సంటేజ్ 132 లక్షల ఓట్లు వచ్చినాయి. మామూలు విషయం కాదు జగన్మోహన్ రెడ్డికి. కనుక జగన్మోహన్ రెడ్డి ఓటు పర్సంటేజ్ 40% ఓటు పర్సంటేజ్ ఇంటాక్ట్ ఉంది. 40% ఓటింగ్ ఉండడం అంటే ఏ పార్టీకైనా దేశంలో చిన్న విషయం కాదు. 40% ఓట్లతోనే బీజేపీ కేంద్రంలో నిలబడింది. తను 40% తనకున్నాయి. జగన్మోహన్ రెడ్డి మనం తక్కువ అంచనా వేయకూడదు, ఇలా తోసిపారేయకూడదు. అయిపోయాడు, 11 సీట్లే వచ్చినాయి, వాడికి ఏం ఉండదు ఇక అని అనడానికి కూడా లేదు. ఆయన సంక్షేమ పథకాల వల్ల కానీ, వ్యక్తిగతంగా రాజశేఖర రెడ్డి కొడుకు అనే ప్రెస్టీజ్ వల్ల కానీ జగన్మోహన్ రెడ్డి జనం జగన్మోహన్ రెడ్డికి ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కలిసి బీజేపీ, టీడీపీ, జనసేన అన్నీ కలిసినందువల్ల అతనికి ఓటమి వచ్చింది. అయితే అలా కలవకపోతే గెలవలేమనే విజ్ఞత చంద్రబాబు నాయుడుకు ఉంది. ఆ విజ్ఞతతోనే పవన్ కళ్యాణ్ కూడా బాగా బిహేవ్ చేశాడు, తగ్గి ఉన్నాడు, తను తను తగ్గించుకున్నాడు. మరి సినిమాల్లో మరి సూపర్ స్టార్ కదా, కనుక అయినప్పటికీ ఆ పవర్ స్టార్ అనేది ఏం లేకుండా జనంలోకి వెళ్ళి జనంతో కలిసి చాలా జాగ్రత్తగా రాజకీయ వ్యూహం రూపొందించుకొని ఇంత విజయం సాధించగలిగారు. పవన్ సినిమాలో డైలాగ్ ఉంది కదా, ఎక్కడ నెగ్గాలో అది ఎక్కడ తగ్గాలో తెలవాలనేది. బహుశా డైలాగుల వల్ల ప్రభుత్వాలు నడవు, ప్రజలకు మేలు జరగదు. వినడానికి బాగుంటాయి, చప్పట్లు కొట్టడానికి, పువ్వులు వేయడానికి బాగుంటాయి, కానీ పేదవాడికి న్యాయం జరగాలి, మేలు జరగాలి. ఎందుకంటే మన రాజకీయాల్లో ఉన్న ట్రాజడీ ఏంటంటే మన వెనుకబాటుతోనే కనిపిస్తుంది. జగన్ రాగానే ప్రజావేదిక పడగొట్టాడు, అది చాలా దుర్మార్గం అనడం. కొన్ని దుర్మార్గం అనుకుందాం, వైసీపీ ఆఫీస్ వీళ్ళు అప్పుడే పడగొట్టారుగా. చంద్రబాబు నాయుడు ప్రమాణం స్వీకారం చేసిన 24 గంటల్లోనే పడగొట్టారుగా వైసీపీ ఆఫీసు. అది న్యాయం, ఇది అన్యాయం అని కాదు కదా. ఒకేలాగా కక్ష రాజకీయాలు మనవి, వెనుకబడినతనము, వెంజెన్స్ ఒకరి మీద ఒకరికి. అలా అంటే ప్రజలకు మేలు చేద్దాం అని కాకుండా వాడిని తొక్కేద్దాం, వీడిని అణచేద్దాం అనే ఒక చిల్లర మనస్తత్వం మన రాజకీయ నాయకులు ఎక్కువ కనిపిస్తుంది. అంటే బహుశా ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను తెలుగులో చూసేకండి, తమిళనాడు తరహా రాజకీయాల వైపు వెళతాయా ఏమి అని. కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్, జానకి రామచంద్రన్ అందరూ ఒక పరంపర కొనసాగింది కదా మొన్నటి దాకా, అట్లేమన్నా ఉంటుందా తెలుగు రాజకీయాల్లో అని. అంటే తమిళనాడు మ్యాడ్నెస్లో ఒక మెథడ్ ఉందండి. అక్కడ వాళ్ళు ఎప్పుడూ బీజేపీని అడుగు పెట్టనివ్వలేదు, ఎవరున్నా సరే పెట్టనివ్వలేదు. అది నిజమైన ఆత్మగౌరవం. అంటే వాళ్ళు హిందీని వాళ్ళ రాష్ట్రంలోకి రానివ్వలేదు. కమ్ వాట్ మే, మేము దానికోసం ఏమన్నా చేస్తాం, మాకు హిందీ వద్దని చెప్పారు. మనకి అలాంటి ఆత్మగౌరవం ఉన్నవాళ్ళు లేరు. మన వాళ్ళు తాకట్టు పడడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎంత చెప్పుకున్నా సరే చంద్రబాబు నాయుడు సెక్యులర్, అతను మతతత్వవాది కాదు. చంద్రబాబు నాయుడు ప్రోగ్రెసివ్. కానీ ఒక విజయం కోసం, కేవలం జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మోడీతో చేతులు కలిపాడు. మోడీకి, చంద్రబాబు నాయుడికి రాజకీయంగా ఏమీ పడదని అందరికీ తెలుసు. ఇది రాజకీయ అవకాశవాదం, చాలా ప్లెయిన్గా చెప్పుకుంటే. కనుక తమిళనాడు వేరు, వాళ్ళ కాంటెక్స్ట్ వేరు, మందు వేరు. మన వాళ్ళు అమ్ముడు పడడం రెడీగా ఉంటారు దేనికన్నా సరే. అంటే ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తున్నాను నేను, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, పురంధరేశ్వర్ కావచ్చు, మరొకరు కావచ్చు. ట్రిక్కులు, వేషాలు వేస్తుంటారు మన వాళ్ళు ఎక్కువ. ఏంటి ముద్రగడ పద్మనాభం కులం పేరు మార్చుకోవడం, ఎవరి కోసం కులం పేరు? సమాజ సంక్షేమం కోసమా? ఏ పేద పెద్దల బాగు కోసం? ఇలాంటి ట్రిక్కులు చేసేలాగా, గిమ్మిక్స్ అంటాం వీటిని. దీనివల్ల సమాజానికి జరిగే మేలు ఏమీ లేదు. వాళ్ళ ఈగో ప్రాబ్లం ఇది. రివెంజ్ పాలిటిక్స్ అంటే వాళ్ళు ఏమైతే చేస్తున్నారో వీళ్ళు అవే చేసుకుంటూ వస్తున్నారు కదా. అది అంటే చంద్రబాబు నాయుడు రాజకీయాల పట్ల అవగాహన ఉన్న నాయకుడు, మీరే మంచి పరిపాలకుడు ఉన్నారు కదా,
గతంలో జగన్ చేసిన పొరపాట్లు చంద్రబాబు చేస్తున్నట్లు అనిపిస్తున్నది ఏమన్నా? కూలగొట్టడం ఒకటి స్టార్ట్ అయింది అన్నారు. అంటే ఇప్పుడు ఇప్పుడే చెప్పుకోలేము, కానీ జనరల్గా అలాంటి వాతావరణం అయితే స్టేట్లో ఉంది. వైసీపీ వాళ్ళని దాడడం కొట్టారు, వాళ్ళ కార్లు వాహనాలు తగలబెట్టారు, చాలామందిని పొడిచారు, అంతా కొంత విధ్వంసం లాంటిది ఉంది. అఫ్కోర్స్ ఇంత మెజారిటీ వచ్చినప్పుడు, ఇంత విజయం వచ్చినప్పుడు దాని రియాక్షన్ తప్పకుండా ఉంటుంది. గ్రామాల్లో కానీ అక్కడ ఉండే చిన్నవాళ్ళు కొంచెం దాడులు గట్రా చేస్తారు. అది అది మన రాజకీయాల్ని మన వెనుకబడతారని సూచిస్తుంది. తెలుగు ఓటర్లలో ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు మార్చడం, మనం ఊహించలేనంత మార్పు వచ్చినప్పటికీ కూడా అటువైపు మొగ్గడం వెనుక మరీ ఎక్కువిస్తున్నారనేనా ఇంకేదన్నా కారణాలు ఉన్నాయా? ఈ సంక్షేమ పథకాలు చాలా పకడ్బందీగా అమలు చేశాడు. వాలంటీర్లను పెట్టాడు, గ్రామ సచివాలయాలు కట్టాడు, స్కూల్స్ వరకు ఈ ఆసుపత్రుల వరకు చాలా గట్టి పనే చేశాడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది మాట్లాడినప్పుడు ఎవరు కూడా తెర వెనుక జరిగే అవినీతి గురించి ఎవరు మాట్లాడరు. అవినీతి మన సమాజంలో కానీ మన రాజకీయాల్లో కానీ పార్ట్ అండ్ పార్సెల్. అవినీతి లేకుండా ఏ ప్రభుత్వం లేడు, దాదాపు ఏ నాయకుడు లేడు. మినహాయింపు ఏమైనా ఉంటుందేమో, ఒక ఇద్దరు ముగ్గురు ఒక ఆరుగురు ఉంటారేమో, దాన్ని ఎక్సెప్షన్ అంటాం. అండ్ ఎక్సెప్షన్ ఓన్లీ ప్రూవ్స్ ది రూల్ ఆల్వేస్. కనుక జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ జరిగిన అవినీతి గురించి మాట్లాడకుండా, వాళ్ళు సంక్షేమం చేశాం, డబ్బులు ఇచ్చాం, స్కూళ్ళు కట్టామంటే దాని వెనక ఇసుకు కానీ వాళ్ళు పంపిణీ చేసిన పరమ చౌకబారు లిక్కర్ కానీ ప్రాణాంతకమైన లిక్కర్ కానీ మైనస్ పాయింట్లు ఉన్నాయి కదా. జనాన్ని మేలు చేశారు వాళ్ళు, హర్ట్ చేశారు వాళ్ళు. అందుకనే జనం గట్టిగా వ్యతిరేకంగా ఓట్ చేశారు, దాన్ని ఆర్గనైజ్ చేయగలిగారు చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరిగిన తీరు, పబ్లిక్లో వచ్చిన ఒపీనియన్ చూస్తే కనుక రాజకీయ నాయకుల అమితమైనట్లు వారి వ్యవహార శైలి ఎంత ఇచ్చినా సరే వ్యవహార శైలిని చూస్తున్నారా, లేకపోతే కనుక జరిగిన ప్రయోజనానికి దేనివైపు మొగ్గినట్లు? అంటే జనంలో ఈ యాంటీ ఇన్కంబెన్సీ అంటాం కదండి, ఆ ఫ్యాక్టర్ కొంత పనిచేస్తుంది. ఏ గవర్నమెంట్ 5 ఏళ్ళు పరిపాలించినా వాళ్ళు ఎంత మేలు చేసినా అన్ని లోపాలు ఉంటాయి. కనుక అక్కడ జనం నెగిటివ్గా, ఎక్కడైతే వాళ్ళకి మేలు జరగలేదో, ఎక్కడైతే వాళ్ళకి హాని జరిగిందో, వాళ్ళు ఖచ్చితంగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఓట్ చేశారు వాళ్ళు.